కార్తగినా ప్రోటోకాల్ అంటే ఏమిటి మనకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ దీని కింద రెండు ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కన్వెన్షన్ అనేటటువంటిది లార్జర్ ట్రీటీ లాంటిది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రోటోకాల్స్ అనేటటువంటివి ఉంటాయి మరి ఆ ప్రోటోకాల్స్లో ఒకటి సిబిడి కింద ఉన్న వాటిలో ఒకటి నగోయా ప్రోటోకాల్ అని రెండోది మరి కార్తగీనా ప్రోటోకాల్ అని మనం పిలుస్తున్నాము ఈ కార్తగీనా ప్రోటోకాల్ అనేది దేనికి చెప్తుంది బయోసేఫ్టీ అని అంటాము అంటే మనకి వివిధ రకాలైనటువంటి బయోడైవర్సిటీని రిప్రజెంట్ చేసేటటువంటి స్పీషీస్ ఇవన్నీ ఉన్నాయి మరి వాటిలో ఎస్పెషలీ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వీటినే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు మనకి బయోటెక్నాలజీ అన్న ఫీల్డ్ చాలా హ్యూజ్ స్కేల్లో ఎవాల్వ్ అవుతూ ఉంది మరి ఇలాంటి టైంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కానివ్వండి జెనెటికల్లీ మాడిఫైడ్ యానిమల్స్ కానివ్వండి వాటిని సేఫ్గా హ్యాండిల్ చేయాలి సేఫ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్ యూజ్ ఉండడం కోసం మరి ఈ పర్టికులర్ ప్రోటోకాల్ అనేది తీసుకొని రావడం జరిగింది బయోలాజికల్ డైవర్సిటీ అనేది దెబ్బ తినచ్చు ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ లేదా లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్ మెజర్స్ తీసుకోకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అందుకోసం కార్టగినా ప్రోటోకాల్ అనేది తీసుకొని రావడం జరిగింది రెండు వేల సంవత్సరంలో దాని ఇంప్లిమెంటేషన్ రెండు వేల మూడు నుంచి మనం మొదలుపెట్టడం జరిగింది సో దీంట్లో ఈ బయోటెక్నాలజీ అన్నటువంటిది డెవలప్ అవుతూ ఉండే కొద్దీ బయోసేఫ్టీ అనేటటువంటిది ఉండాలి దేనికి సంబంధించిన బయోసేఫ్టీ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్కి సంబంధించి బయోసేఫ్టీ ఉండాలి అన్న దానికోసం వివిధ దేశాలు ఈ జీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ వీటి మధ్య ట్రేడ్ డీల్ చేసేటప్పుడు ఏ విధమైన గైడ్ లైన్స్ పాటించాలి అని చెప్పేదే కార్టగినా ప్రోటోకాల్ ఇది సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కింద ఉండేటటువంటి రెండు ప్రోటోకాల్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్